చూడండి, తేనె తీగ ముందు నుంచి తట్టె నుంచి నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను. చూడండి, దగ్గరకు వచ్చేసిన నేను. ఇదంతా తేనె తీగ, తేనె తట్టె, ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసాను. అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను తేనె గురించి చెప్తాను. తేనె దగ్గరికి వెళ్ళి, తేనె తట్టె దగ్గరికి వెళ్ళి మీకు నేను చూపించి దాని గురించి చెప్తాను. నేను ఈ యొక్క వీడియోస్ కోసం వచ్చినప్పుడు నాకు అది కనపడింది. దగ్గరగా వెళ్ళి మీకు నేను వీడియో దాని గురించి క్లియర్గా మీకు చెప్తాను. చూడండి, ఇదంతా కూడా తేనె. చూడండి, ఇక్కడ నేను తేనె దగ్గర ఉన్నాను. ఎంత పట్టుకుంటే ఇక పట్టుకోవచ్చు అన్నమాట. తేనె దగ్గరకు వచ్చాను నేను, ఇక్కడ పట్టుకోవచ్చు. చూడండి, ఇక పట్టుకునే అంత దగ్గరకు వచ్చాను. ఇంక అట్లా టచ్ చేస్తే అంటుకుంటుంది అన్నమాట. ఈగలు కూడా భయంతో కదులుతున్నాయి. టచ్ చేయొచ్చు అన్నమాట, అట్లా ఉంది. అయితే చూడండి, మనం తేనె తీగలు ఇట్లా ఉన్న తట్టెలు, అంటే ఈ యొక్క తట్టెలు అంటారు దీన్ని, తేనె తట్టె అంటారు. ఇది ఇలా ముళ్ళ ఉన్న ప్రాంతంలో, ఇలాంటి ప్రాంతంలో ఇది పెడుతుందన్నమాట. ఈ యొక్క తేనె తీగలని మనం తేనె తట్టె తీయకూడదు. ఎందువల్ల అంటే, అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే, నేను కూడా ఏం చెప్తానంటే, తేనె తింటే స్ట్రెంత్ పవర్ ఎక్కువ అని మనం చెప్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, తేనె మనం ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేశామో, ఎప్పుడైతే తేనె తీగలు అంతరించిపోయే పరిస్థితి వచ్చిందో, ఆ రోజు మనిషి ఇక అంతరించిపోతాడని మన పెద్దలు చెప్తారు. మనిషి అంతరించిపోవాలంటే తేనె తీగలు లేకపోతే సరి. ఎందుకంటే తేనె తీగల వల్ల సకాలంలో వర్షాలు ఇవన్నీ కూడా కురుస్తాయని చెప్పి మన పెద్దలు చెప్తారు. అయితే ఇలాంటి తట్టెల్ని పొరపాటును కూడా తీయకూడదు. అయితే మన అవసరాల కోసం మనం తేనెని సేకరించుకొని తాగుతాం తప్ప, మన స్వార్థం కోసం పొరపాటును కూడా ఇలాంటి తీయకూడదు అన్నమాట. దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. తేనె తీగలు తేనె పెట్టడం ఆగిపోయిన మరుక్షణం మనిషి మనుగడ ఉండదు. ఇది వాస్తవం. మీరు ఎక్కడైనా కావాలంటే పెద్దవాళ్ళని అడగండి. తేనె తీగలే మనిషి ఆయుష్ని నిర్ణయించేది. తేనె తీగలు మాత్రమే మనిషి ఆయుష్ని నిర్ణయిస్తాయి అన్నమాట. ఒక తేనె తీగ తేనె పెట్టాలంటే వాటి శ్రమను మొత్తం ఖర్చు పెట్టి రోజుకు ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, ఒక తేనె తీగ అంత కష్టపడి అవి ఆహారాన్ని సేకరించుకుంటే, మనం ఏంటంటే మన స్వార్థం కోసం వాటి యొక్క ఆహారాన్ని మనం తినేస్తూ ఉంటాం. మనకి ఆహారం చాలా ఉంటుంది బయట తినాలంటే. పాలు తాగుతాం, కాయలు తింటాం, అలాగే పాయసాలు వండుకొని తింటాం, అన్నం తింటాం, టిఫిన్లు చేస్తాం. కానీ తేనె తీగ తేనె మాత్రమే తాగుతుంది. ఆ యొక్క తేనెనే తాగుతుంది. అది ఇంకా తప్ప వేరే ఏమీ తినదు. అది దాచుకున్న, తయారు చేసుకున్న సంపద అది తేనె. కానీ మనం ఏంటంటే మన స్వార్థం కోసం, మన స్ట్రెంత్ బాగుండాలని చెప్పి దాన్ని మనం తింటాం. అది పస్తుంటుంది. అది కొన్నాళ్ళకి అంతరించిపోయిందంటే ఇక మనిషి అనేవాడు ఉండడు. అలాగే తేనె తీగ కళ్ళోకి వచ్చినా కూడా చాలా మంచిది. తేనె తీగ కళ్ళోకి వస్తే, తేనె కళ్ళోకి వచ్చినా చాలా మంచిది. అలాగే తేనె తీగ మనిషిని కుట్టింది అంటే, ఏదైనా ఒక తేనె తీగ కుట్టిందంటే అది అతనికి అదృష్టానికి సాంకేతికంగా భావిస్తారు. కుట్టిందంటే చాలా మంచిది అన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా, చాలా మంచిది. అలాగే తేనె తీగ కుట్టినప్పుడు మనం ఏదో భయపడాల్సిన అవసరం లేదు. దానికి మూత్రం ఏదైతే ఉందో పోసింది, నేల మీద కొంచెం మూత్రం పోసి, ఇక్కడ మొహవాడ పడకుండా చెప్తున్నా, అది చేయండి. ఇదే మంచి రెమెడీ. నేలపైన మూత్రం పోసి ఆ మట్టి తీసుకొని కుట్టిన చోట పెట్టామంటే నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. దానికి అది రెమెడీ అన్నమాట. అలాగే ఒకటే గుర్తు, మనకి ఫ్యూచర్లో వాటర్ కావాలి అంటే ఇప్పుడు మనం తేనె తినకూడదు వాటర్ తాగటానికి.
మనకి ఫ్యూచర్లో వాటర్ లేకపోయినా పర్లేదు అనుకుంటే ఇప్పుడు తేనె తినొచ్చు. ఇదే లాస్ట్గా ఫైనల్గా నేను చెప్పే మాట. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క తేనెని తేనె తీగలు తట్టెలు తీయండి అని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు, చేయకూడదు కూడా. ఎందుకంటే మనుషులు మనుగడ అనేది ఉండదన్నమాట. అయితే అందరూ కూడా ఇది ఇష్టంతో తినండి, తింటే బాగుంటుంది అని ఒక విషయ పరిజ్ఞానాన్ని చెప్తారే తప్ప, దీని వెనక ఆలోచిస్తే ఈ తినడం వల్ల మన మనిషి అనేవాడు ఉండడు. చాలా చాలా విలువైంది. అలాగే జీవరాశులు అన్నీ కూడా మనిషి లేకపోయినా కొన్ని యుగాలు కొన్ని లక్షల సంవత్సరాలు అయినా బ్రతకగలవు. మనిషి లేకపోయినా కూడా అవి బ్రతకగలవు. భూమిని ప్రకృతిని తయారు చేసుకొని సారవంతంగా భూములు చేసుకుంటూ ప్రకృతి వర్షంలో పచ్చగా ఉండగలదు. కానీ జీవరాశులు అనేది లేకపోతే మనిషి అనేది ఉండలేడు. మనిషి వాటిపైన ఆధారపడ్డాం, అవి మనపైన ఆధారపడలేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి తేనెలని ఎంకరేజ్ చేయవద్దు. దీనికి ఆల్టర్నేట్గా మనం ఏదన్నా ఓన్గా తయారు చేసుకునే పద్ధతి ఫ్యూచర్లో వస్తే మంచిది. అంటే తేనెతో సమానమైన శక్తి దేనిలో అయితే ఉంటుందో మనం దానిలో తయారు చేసుకుంటే మంచిది తప్ప, ప్రకృతిలో అవి తయారు చేసుకొని అవి పెట్టుకున్న వాటిని మనమైతే తినకూడదు. చూడండి, దగ్గరకు ఇంకా దగ్గరికి వెళ్తాను. ఇక ఆల్మోస్ట్ ఒక అంగుళమే ఉంది దానికి నాకు. కాబట్టి ఇలా అయితే ఎవరు చేయొద్దు.